ఆటలోను వేటలోను పోటీ నాకు నచ్చదు. ఎప్పుడు సరదాగా ఉండే నాన్నగారిని బతికించుకోకపోతే ఈ జీవితానికి అర్థం లేదు. ఎలాగైనా నాన్నగారిని బతికించుకోవాలి. ఆపరేషన్కి అవసరమయ్యే డబ్బు కోసం పావురాల రాజును కలిశాను. ఆపరేషనా? వెంటనే చేయించు. పూర్ణకి చెప్పమంటావా? ఎలాగైనా డబ్బులు నువ్వు అడ్జస్ట్ చేయాలన్నా. అది నన్ను అడుగుతావేంట్రా? నీ పూర్ణాన్ని అడగచ్చు కదా. నీకు తెలుసు కదన్నా పూర్ణ గురించి. నిన్ననే క్యాష్ అంతా ఓ పార్టీకి ఇచ్చేశాను. మనం కొత్తగా హ్యాబిట్స్లో ఫైనాన్స్ షాప్ కూడా పెడుతున్నాగా. నువ్వు కాక నాకు వేరే ఆప్షన్ కూడా లేదన్నా. నీ ఫార్మాలిటీస్ ఏం మిస్ అవును. అన్నా, నా పేరు మీద ఒక ఎకరం స్థలం ఉంది, అది పెట్టుకుని. ఏంట్రా, నీ మీద నమ్మకం లేదనుకున్నావా? ఇంతకీ ఆ ప్రాపర్టీ ఎక్కడుంది? మా ఊర్లో అన్న. అరే రే, సిటీలో ఉన్న ప్రాపర్టీకే కదరా మనం ఫైనాన్స్ ఇస్తుంది. అంటే నా ప్రాపర్టీని కూడా కబ్జా చేసేద్దామన్నా? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? సరే, డాక్యుమెంట్స్ పట్టుకురా. నెక్స్ట్ వీక్ అలా ఫైనాన్స్ అరేంజ్ చేద్దాం. పౌరులో ఆ మాట అనగానే ఏదో తెలియని ఆనందం. నాన్న బతుకుతాడు, అమ్మ మొహంలో ఆనందం చూడాలని ఆశ. అమ్మకు వచ్చే వారమే రమ్మని కూడా చెప్పాను. సార్, ఇతనే మిమ్మల్ని సేవ్ చేసింది. ఇస్ ఇట్? ఐ యామ్ ప్రకాష్. ఓ మై గాడ్, ఐ యామ్ సారీ. హి ఇస్ ఆల్ రైట్ నౌ. పొద్దున్న నుంచి మిమ్మల్ని చూడాలంటున్నారు. థ్యాంక్యూ అమ్మా. సారీ అండి, మీ వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేయలేకపోయాను. ఇట్స్ ఆల్ రైట్. యు సీ, ద అదర్ నైట్ ఐ లాస్ట్ మై ఫోన్ సమ్వేర్. ఇఫ్ యు డోంట్ మైండ్, విల్ యు ప్లీజ్ గివ్ మీ యువర్ ఫోన్ వన్స్? ష్యూర్. హలో. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? డాడ్, ఎక్కడున్నావు? నిన్న నీకోసం ఎయిర్పోర్ట్ కూడా వచ్చాను, కనీసం ఫోన్ కూడా లేదు. ఏంటి కొత్త నెంబర్? సారీ రా, రాత్రి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నారు. నథింగ్ టు వరీ. నన్ను సేవ్ చేసిన జెంటిల్మెన్ నా పక్కనే ఉండి అన్ని చూసుకుంటున్నారు. ఐ విల్ బి బ్యాక్ టుడే. ఆర్ యు ష్యూర్ డాడీ? Yes dear. ఓకే ఫైన్. ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి, థ్యాంక్స్ చెప్తాను. మా అమ్మాయి, షీ వాంట్స్ టు టాక్ టు యు. హాయ్. హాయ్, దిస్ ఇస్ స్వప్న. దిస్ ఇస్ కిషోర్. థాంక్యూ సో మచ్. మీరు చేసిన హెల్ప్ కాదు, ఇట్స్ మోర్ దెన్ దట్. అలా ఆ రోజు స్వప్నతో ఏర్పడిన పరిచయం ఆ రోజు తను ఆగిపోలేదు. ఆ పరిచయం స్నేహంగా మారింది. స్వప్న మాట్లాడే పద్ధతి నాకు బాగా నచ్చింది. తన ఫ్రీనెస్, ఆ ఫ్రెండ్లీనెస్, తన ఫోన్ కోసం ఎదురు చూసేలా చేసింది. ఎప్పుడు తనే ఫోన్ చేసి ఎక్కువసేపు మాట్లాడేది. కొన్నిసార్లు స్వప్న మాటలు చాలా ఇన్స్పైర్ చేసేవి. ఒకరోజు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి నా బర్త్డే నాకు గుర్తు చేసింది. నేను ఎప్పుడు చెప్పానో నాకే గుర్తులేదు. అదే రోజు స్వప్న సర్ప్రైజ్గా నా కోసం ఒక గిఫ్ట్ పంపింది. స్వప్నం చూడాలనే కోరిక పెరిగి ఒకరోజు స్వప్నతో చెప్పాను. తనే హైదరాబాద్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పింది. ఆ రోజు తన కోసం ఒక గిఫ్ట్ కూడా కొన్నదని చెప్పాను. తన్ని చూడకపోయినా కలవకపోయినా నాలో ఏదో తెలియని అభిమానం. ఏ రోజైనా మాట్లాడకపోతే ఆ రోజు ఏమీ తోచేది కాదు. బహుశా అభిమానానికి వేరే పేరే ప్రేమ అయ్యేటోచేమో. అన్న, ఇది బ్యాంక్ తాలూకు బ్యాలెన్స్ డీటెయిల్స్ అండి. అన్న, ఇది మనం లాస్ట్ మంత్ వేసిన అమౌంట్ అన్న. అన్న, ఇది మనం ఈ మంత్ 9th డ్రా చేసిందన్న. ఇది మాట్లాడు, లేకపోతే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. స్వప్న, నేను తర్వాత చేస్తాను. లవ్వా? అదేం లేదన్న, ఫ్రెండ్. ఇలానే షురూ అవుద్ది. మన దందాలో మనిషి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. కానీ అందులో పడితే తెలియవంట. ఎనీవే, నీ లైఫ్ నీ ఇష్టం. కానీ ఆ మాయలో పడిన అకౌంట్స్ ఏమన్నా తేడా చేస్తే. ఆ మార్వాడి లాల్గా డబ్బు ఇచ్చాడా? ఈరోజు సాయంత్రం ఇస్తానన్నాడన్నా. గుర్తుందిగా,
స్వప్న ఫోన్ కట్ చేసేసరికి తను హర్ట్ అయిందేమో. ఈరోజు తనతో మాట్లాడకపోయేసరికి ఏదోలా ఉంది. మనసు ఎలా ఉన్నా పూర్ణ పని మాత్రం ఆపకూడదు. అందుకే డైమండ్ షాప్ లాల్లోకి వెళ్తున్నాం. స్వప్న ఫోన్ కట్ చేసేసరికి తను హర్ట్ అయిందేమో. ఈరోజు తనతో మాట్లాడకపోయేసరికి ఏదోలా ఉంది. మనసు ఎలా ఉన్నా పూర్ణ పని మాత్రం ఆపకూడదు. అందుకే డైమండ్ షాప్ లాల్ దగ్గరికి వెళ్తున్నాను. హాయ్, నమస్తే సేట్. నమస్తే భయ్య. బయట కిషోర్ భాయ్. ఏ చోటు చాయ్ లానా కిషోర్? చాయ్ వద్దు, పర్లేదు. ముందు డబ్బిస్తే త్వరగా. ఏంటి 10 లక్షలు ఇచ్చావు? 15 లక్షలు కదా. పైసలు టైట్ ఉన్నాయి, గిరాక్ లేదు. రేపు ఇచ్చేస్తాను. బ్యాంక్ లోనా? ఇన్స్టాల్మెంట్లో కట్టడానికి. పూర్ణ గురించి నీకు తెలుసు కదా. ఒక్కరోజు మేనేజ్ చేయి, రేపు ఇచ్చేస్తాయా? పూర్ణ నుంచి ఫోన్ మాట్లాడతావా? అరే నేనే భయ్య. నువ్వేం చెప్పుకుంటావు? ఏదో ఒకటి చెప్పయ్యా. కిషోర్ అన్న, ఆ పని మీదే సేట్ దగ్గరికి వచ్చాను. మొత్తం ఎంత అయింది? మొత్తం కలిపి 45 లక్షలు అన్న. సేట్తో కలిపా? అవునన్నా. నేను అర్జెంటుగా బాంబే వెళ్తున్నాను అన్న. ఇప్పుడు వస్తున్నావా? అదేం లేదన్న, బాగా రాత్రి అయింది కదా, రేపు పొద్దున్నే వచ్చేస్తాను. పొద్దున్నే బ్యాంక్లో వేసే. సరే అన్న. సేట్, రేపు మార్నింగ్ 10 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు డబ్బు ఇవ్వాలి. పక్కా ఇచ్చేస్తాను. సరే, షూర్, తీసుకో. ప్లీజ్. ఓకే. బతకాలనుకుంటే ఒక్కడు హెల్ప్ చేయడు, చావాలనుకుంటే అందరు హెల్ప్ చేసే వాళ్ళే. దగ్గర పనిచేస్తే కళ్ళు కనిపించవరా? కళ్ళు కనిపించవా? అన్నయ్యకి చెప్పాను మీకు ఇవ్వాల్సిన 5 లక్షలు అన్నయ్య ఇస్తాడు. రేపు 9 గంటలకు ఫోన్ చేస్తాడు. ఓకే, ఉంటాను భయ్య. ఏమనుకోకు. అరే కిషోర్ కోనే మే జాంతా నయ్యం ఉస్కో పైసా కైసే దేదు. పర్వాలేదు భయ్య, పొద్దున 9 గంటకి ఫోన్ చేయి, షాప్ అడ్రస్ చెప్పు, కిషోర్ వస్తాడు. 5 లక్షలు. ఏమండి?
బాబు బాబు మా అబ్బాయి కిషోర్ రూమ్ ఇదే కదా రండమ్మా ఇదే కూర్చోండి రండి కిషోర్ ఉన్నాడమ్మా వచ్చేస్తాడు మీరు కూర్చోండి వచ్చేస్తాడు ముందు మీరు కూర్చోండి చెప్పు కిషోర్ ఏంటి అర్జెంటుగా రమ్మన్నా మీ నాన్నగారిని సేవ్ చేసిన కిషోర్ నేను కాదు ఆ కిషోర్ చనిపోయాడు ఇది చదివితే నీకే అర్థమవుతుంది సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అటిగిన రుచి రాత్రి కౌగిలి అటిగిన కసి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి